హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం హిందూ అనే పదానికి అసలైనటువంటి అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే హిందూ అనే పదానికి అనేక తప్పుడు అర్థాలు, అనేక తప్పుడు నిర్వచనాలు ఇంటర్నెట్ నిండానే కాదు, పుస్తకాల నిండా, ఇంకా మనం పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల నిండా, ఇంకా లా మన ప్రభుత్వం తయారు చేసే చట్టాల నిండా పూర్తిగా అబద్ధాలే రాశారు, అబద్ధాలే ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు హిందూ అనే పదం చెప్తేనే హిందువులు అవమానంతో కృంగిపోయే విధంగా అనేక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం ముందుగా అసలు హిందూ అనే పదం గురించి ఎటువంటి తప్పుడు కోతలు కూస్తున్నారో, దానికి ఎటువంటి దొంగ కథలు ఇంకా కల్పిత కథనాలు చెబుతున్నారో చూద్దాం. మొదటగా 1964 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముస్లింలందరూ, భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కలిసి వాళ్ళ ఉర్దూ భాషకి, పర్షియన్ భాషే కదా అది ఉర్దూ అనేది, దానికి ఒక డిక్షనరీ తయారు చేసుకున్నారు. ఆ డిక్షనరీ పేరు లాఫెటే కిష్వారి. ఈ లాఫెటే కిష్వారి అనే డిక్షనరీలో హిందూ పదానికి అర్థం ఏమి రాసుకున్నారో చూడండి. చోర్ అంటే ఒక దొంగ, ఇంకా డాకు అంటే ఒక దారి దోపిడీ దొంగ, మామూలు దొంగ కాదు, దారి దోపిడీ దొంగ. ఇంకా రహాజాన్, వేలేయర్, ఇంకా గులాం, స్లేవ్ అంటే ముస్లిములకి స్లేవ్స్ అంటే బానిసలు అన్నమాట హిందువులు. ఇలా హిందూ పదానికి ఇటువంటి తప్పుడు అర్థాలు రాసుకున్నారు ఈ వెధవలు. ఈ రాసుకున్న తప్పుడు అర్థాలు వాళ్ళ గ్రంథం వరకే పరిమితమైతే పర్లేదు, ఇంకేముంది, ఈ తప్పుడు అర్థాలు పట్టుకొని కమ్యూనిస్టులు, ద్రవిడవాదులు, ఇంకా అనేక మంది ఈ తప్పుడు అర్థాన్ని పట్టుకొని హిందువులను నిరంతరం అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే పర్షియన్ భాషలో హిందూ అంటే ఇటువంటి అర్థాలు ఉండి ఉంటే మరి ఆ డిక్షనరీ 1964లో రాసి 64లో ఇటువంటి తప్పుడు అర్థాలు కల్పించాల్సిన అవసరం ఏమిటి? ఇటువంటి తప్పుడు అర్థాలతో 2000 సంవత్సరాల క్రితమే లేదా 1000 సంవత్సరాల క్రితమే ఎందుకు రాయలేదు? అంటే మనం ఇవన్నీ కల్పితాలను అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి రుజువులను నేను తరువాత వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. నెహ్రూ గారు రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో హిందూ అనే పదం అసలు ఒరిజినల్గా భారతీయ గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు. ఇది భారతదేశంపై దాడి చేసినటువంటి ముస్లిములు భారతీయుల్ని పిలిచినటువంటి పదం అనే నిర్వచనాన్ని చెప్పాడు నెహ్రూ. ఈ నిర్వచనాన్నే పాఠ్య పుస్తకాల్లో, ఇంకా అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో, ఇంకా చట్టాల్లో అన్ని దగ్గరలా హిందూ అనే ఈ తప్పుడు నిర్వచనాన్ని ప్రచారం చేశారు. గ్రూప్స్కి, ఇంకా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ తప్పుడు నిర్వచనాన్ని చదివి రాస్తేనే పరీక్షలు వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. ఇంకా వివేకానంద స్వామి మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా విచిత్రంగా ఇదే సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నాకు వివేకానంద స్వామి అన్న, ఆర్ఎస్ఎస్ అన్న చాలా గౌరవం అండి, కానీ వాళ్ళ యొక్క అభిప్రాయంతో నేను ఏకీభవించను. నేను దీనికి మీకు రుజువులు కూడా చూపించబోతూ ఉన్నాను. స్వామి వివేకానంద గారు హిందూయిజం అనేది ఒక మిస్నోమర్, అంటే ఇది ఒక పొరపాటుగా లేదా తప్పుగా మన మతానికి, ధర్మానికి కల్పించబడినటువంటి పేరు అని చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారంటే ఇది ఒక జాగ్రఫికల్ డెఫినేషన్, అంతేకాని ఇది ఒక మతానికి, ధర్మానికి ఇచ్చినటువంటి పేరు కాదు. ఒక నది పక్కన నివసించే వాళ్ళని హిందువులు అన్నారు, కాబట్టి ఇది మన మన మతానికి సంబంధించిన పేరు కాదు,
మన మతాన్ని వేదాంతం అనే పేరుతో పిలవాలి అని స్వామి వివేకానంద అనడం జరిగింది. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఆ సింధు నది పక్కన నివసించే వాళ్ళు అందరూ కూడా హిందువులే, అంటే ఇక్కడ ఉండే ముస్లింలు క్రైస్తవులు ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా హిందువులే అని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భావిస్తారు. అదే భావజాలాన్ని వాళ్ళ స్వయం సేవకులకు నేర్పిస్తూ ఉంటారు. పరమ పూజ్యులైనటువంటి చినజీయర్ స్వామి గారు కూడా, బహుశా ఆయన చరిత్ర ఇంకా మన ఆధ్యాత్మిక గ్రంథాలు అన్నీ పూర్తిగా పరిశీలించలేదనుకుంటున్నాను, ఆయన కూడా ఇదే అంశాన్ని ఇదే విషయాన్ని ఒక ఉపన్యాసంలో బహిరంగంగా చెబుతూ హిందువులంటే దౌర్భాగ్యులు అనేది అసలైన అర్థం అంటూ ఆయన ప్రచారం చేశారు. ఇంకా అసలు హిందువులనే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, హిందువులనే వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో వాళ్ళు కాదు, హిందువులనే వాళ్ళు విదేశీయులు అని కూడా అన్నారు. ఆ విషయాన్ని పట్టుకొని కొన్ని క్రైస్తవ మిషనరీలు వీడియోలు చేసి అసలే కన్ఫ్యూజన్లో ఉన్న హిందువుల్ని ఇంకా కన్ఫ్యూజన్లోకి నెడుతూ ఉన్నాయి. మనం మన చట్టాల్లో ఇంకా భారతదేశం కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి హిందూ లా, హిందూ కోడ్లో పరిశీలించినట్లయితే ఏం రాస్తుందో చూడండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో మనకి చాలా స్పష్టంగా హిందువులంటే ఎవరు అనే విషయం రాశారు. ఇది చదివితే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో హిందువులు అంటే. ఇక్కడ అసలు హిందువులంటే ఎవరు ఎవరంట, హిందువులంటే ఆ వీరశైవులు, లింగాయతులు, ఇంకా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం అంట. అంటే అసలు హిందువులకు హిందూ దేవుళ్ళకు సంబంధమే లేదంట. ఈ నాలుగు సమాజాలు ఉన్నాయి, ఆ సమాజాలు ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి కూడా. అది ఉన్నాయో లేదో కూడా తెలియదు, వాళ్ళు మాత్రమే హిందువులు అంటూ అసలు చాలా అసలు హిందూ మతానికి ఒక నిర్వచనం లేదు, అసలు వీళ్ళకి ఒక పద్ధతి పాడు లేదు, వీళ్ళకి ఒక గ్రంథం లేదు, ఒక దేవుడు లేడు అన్నట్టుగా అసలు గందరగోళంగా రాశారు. తర్వాత బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు, సిక్కులు కూడా హిందువులే అని రాశారు. అప్పుడు సిక్కులు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు బాగా పోరాడడంతో వాళ్ళని హిందూ మతం నుంచి తొలగించారు. తరువాత మీకు షాకింగ్ విషయం ఇంకొకటి ఉంది, ఈ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్, ఈ ఎస్టీలు మాత్రం అస్సలు హిందువులే కాదంట. మరి హిందువులు కాకపోతే వాళ్ళ మతం ఏమిటి, వాళ్ళ మతానికి ఇంక అసలు పేరు అనేది లేదా, ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ ఎస్టీలు మాత్రం హిందువులు కాదని రాజ్యాంగంలో రాసేశారు. మరి హిందువులు కాని వాళ్ళకి హిందూ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళు ఆ విషయం కూడా చెప్పాలి, కానీ ఆ విషయం చెప్పలేదు. కానీ ఎస్టీలు హిందువులు కాదు అని రాశారు. ఇక్కడ మొత్తం ఇంటర్నెట్ అంతా ఇంకా బుక్స్ అన్నీ చదివి పరిశీలిస్తే రెండే రెండు అంశాలు మనకు కనిపిస్తున్నాయి. హిందువులు అంటే సింధు నది పక్కన నివసించిన వాళ్ళని, తర్వాత అసలు సింధు నది ఇదంతా లేదు, కొంతమంది హిందూ దేశం మీద దాడి చేసినటువంటి ఆ ముస్లింలు మనల్ని మీరు బానిసలు, మాకు బానిసలు అంటూ ఆ బానిసలకి అర్థం వచ్చేలా హిందూ అనే పేరుతో మనల్ని పిలిచారు అనేటువంటి ఈ రెండు నిర్వచనాలే కనిపిస్తున్నాయి. ఈ రెండు నిర్వచనాలను కల్పిస్తే పరిశీలిస్తే మొదటి నిర్వచనం తీసుకుంటే మనం బానిసలం, రెండో నిర్వచనం తీసుకుంటే అసలు ఈ హిందూ అనే పదానికి మన దేవుళ్ళకి శాస్త్రాలకి సంబంధమే లేదు, అంతేనా, అసలు నిజం ఇదేనా అనే విషయాన్ని ఇప్పుడు మనం చాలా లోతుగా అనేక గ్రంథాలు పరిశీలించి అసలు విషయాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. సింధు నది నుంచే హిందూ అనే పదం వచ్చింది అని మనం నమ్మితే అసలు హిందువులు పాకిస్తాన్ వాళ్ళు అవుతారు, మనం హిందువులమే కాము. అప్పుడు మన మతానికి ధర్మానికి ఒక పేరంటూ లేకుండా పోతూ ఉంది. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ యొక్క మూల సిద్ధాంతంలో ఈ సింధు నది పరీవాహక ప్రాంతంలో ఉన్న వాళ్లే హిందువులు అనే సిద్ధాంతాన్ని రాసుకొని దానికి అనుగుణంగా భారతదేశంలోని ముస్లిములను, ఇంకా బౌద్ధులను, జైనులను, ఇక్కడ ఉండే క్రైస్తవులను కూడా హిందువులుగా భావిస్తూ వాళ్ళని మన యొక్క తమ యొక్క సోదరులుగా భావిస్తూ ఉన్నారు. అసలు భారతీయుల చరిత్రను, భారతీయుల యొక్క అలవాట్లను, సంస్కృతిని పరిశీలించినట్లయితే భారతీయులు
తమకు సంబంధించినటువంటి ప్రతి పేరులో కూడా వాళ్ళు దైవ అంశాలను ఇంకా దేవుడి పేర్లను మాత్రమే ఉపయోగించారు. తమ యొక్క రాజుల పేర్లను కానీ తమ యొక్క వీరుల పేర్లను కానీ చాలా తక్కువగా వాడడం జరిగింది. మీరు వారంలోని 7 రోజుల పేర్లు తీసుకోండి, సోమ మంగళ బుధ ఇలా ప్రతి పేరు కూడా ఒకానొక దేవుడి పేరే. ఇంకా వారంలోని ప్రతి రోజు కూడా ఒకానొక దేవుడికి చెందిందే అవుతుంది. తిథులు కనుక తీసుకుంటే ప్రతి తిథికి ఒక దేవుడికి సంబంధం ఉంటుంది. ఇంకా క్యాలెండర్లో ప్రతి నెల పేరు కూడా ఒక దేవుడి పేరే. ప్రతి నెల కూడా ఒక దేవుడికి పవిత్రమైన రోజే. ఇంకా సంవత్సరాల పేర్లు తీసుకుంటే 60 సంవత్సరాల పేర్లకి దేవుళ్ళకి స్పష్టమైన సంబంధం ఉంది. ఇంకా నగరాల పేర్లు తీసుకుంటే ముంబిని దేవి పేరు మీద ముంబై అనే పేరు, భాగ్యలక్ష్మి దేవి పేరు మీద భాగ్యనగరం అనే పేరు, ఇంకా ప్రతి చిన్న చిన్న గ్రామం పేర్లు కూడా అక్కడ ఉండేటువంటి దేవీ దేవుళ్ళ యొక్క పేర్ల మీదే వచ్చాయి. ఇంకా నదుల పేర్లు తీసుకుంటే గంగ, గోదావరి, సావిత్రి, సరస్వతి, యమున ఇవన్నీ దేవుళ్ళ పేర్లే. ఇంకా పర్వతాల పేర్లు కైలాసం, హిమాలయం, కైలాస పర్వతాలు, హిందూ కుషు ఇలాంటి ఈ పర్వతాల పేర్లన్నీ కూడా దేవుళ్ళ పేర్లే. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా తమ దేవుళ్ళ పేర్లను వాడుకొని తమ దేవుళ్ళ పేర్ల మీదే పేర్లు పెట్టుకున్నటువంటి ఈ హిందువులు తమ యొక్క మతానికి ఒక పేరు పెట్టుకోలేకపోయారా? అంత అసమర్థులైపోయారా? తమ మతానికి పక్క వాళ్ళు పేరు పెట్టేదాకా వాళ్ళు తమ ధర్మానికి మతానికి ఒక పేరంటూ పెట్టుకోకపోవడం నాకు విడ్డూరంగా అనిపించింది. కాబట్టి దీనికి సంబంధించి పురాణాలను, శాస్త్రాలను అన్నింటినీ పరిశీలించి నేను కొన్ని ఆధారాలను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ముందుగా మనం హిందీ, హిందూ అనే పేరు ముస్లింలు మనకి ఇచ్చారా అనే విషయం గురించి ఒక్క అంశం తెలుసుకోబోతూ ఉన్నాం. అదేమిటంటే, గౌరవనీయులైన మహమ్మద్ ప్రవక్త గారి భార్య ఉమ్మా సలామా ఈ భార్యని అందరూ ముస్లింలందరూ మదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్గా భావిస్తారు. అదేవిధంగా ప్రవక్తని ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్గా భావిస్తారు. ప్రవక్త గారి అత్యంత ముఖ్యమైన తెలివైన భార్యగా ఈ ఉమ్మా సలమా అని పేర్కొంటారు. ఈ ఉమ్మా సలమా యొక్క పూర్తి పేరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉమ్మా సలమా హింద్ బినత్ అబి ఉమయ్య. అసలు ఈమె ఒరిజినల్ పేరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది పూర్తి పేరు. ఈ పూర్తి పేరులో వాళ్ళ తండ్రి పేరు కూడా చేర్చబడింది. అంటే ఆమె యొక్క ఒరిజినల్ పేరు వేరే ఉంది. మొహమ్మద్ ప్రవక్త గారి ఒరిజినల్ భార్య అయినటువంటి ఉమ్మా సలమా యొక్క ఒరిజినల్ పేరు హింద్. మళ్ళీ మళ్ళీ చూడండి, హింద్, హెచ్ఐఎన్డి, హింద్. ఈమె ప్రవక్త గారు ఇస్లాం ధర్మాన్ని కనిపెట్టకముందే ఆయనకి భార్య అయింది. ఈమె ఇస్లాం ధర్మం పుట్టకముందే పుట్టింది. ఇస్లాం పుట్టకముందే, ఇస్లాము భారతదేశానికి రాకముందే హిందూ, హింద్ అనే పేరుతో ఈమెకు పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే హిందువుల గురించి అరబ్బులకు తెలియకముందే, అరబ్బులు హిందువులపై దాడి చేయకముందే, దాడి చేసి ఎంతోమందిని చంపకముందే, ఇక్కడ బానిసలను తయారు చేయకముందే, హిందూ, హింద్ అనే పదానికి తప్పుడు అర్థాలు రాయకముందే ప్రవక్త గారి భార్యకు హిందూ, హింద్ అనే పేరు పెట్టారు. దీన్ని బట్టి మీకు అర్థమవడం లేదా? హింద్ అనే పేరు భారతీయులకు ఎప్పటి నుంచో ఉంది. ఇంకా ఈ పేరును ముస్లింలు పెట్టలేదు. ఇంకా హింద్ అంటే డెకాయిట్స్, దొంగలు, ఇంకా బానిసలు కాదు. ఇప్పటికీ అరేబియాలో ఎంతోమంది స్త్రీలు హింద్ అనే పేరును పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ముస్లింల యొక్క పవిత్ర గ్రంథాలైన హదీసు అనేది కూడా హిందూ, హింద్ అనే పేరు నుంచే రావడం జరిగింది. కాబట్టి హింద్ అనే పేరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందే కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. మన పేర్లునే వాళ్ళు గొప్పగా కాపీ కొట్టుకొని తమకు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు పెట్టినటువంటి పేర్లను మనం వాడుకోవడం లేదు. కాబట్టి మొదటి అంశం మీకు క్లారిఫై అయ్యే ఉంటుంది. ఇంకా తర్వాత అంశంలోకి వెళదాం. ఈ హింద్ అనేది అరేబియాలో అత్యంత కామన్ నేమ్ అనే విషయం మనకి అనేక వెబ్సైట్లు స్పష్టంగా తెలుపుతూ ఉన్నాయి.
2500 సంవత్సరాలకు పూర్వమే హిందూ కుష్ అనే పర్వతాలు ఉండేవి. వీటి యొక్క ఒరిజినల్ పేరు హిందూ కూటమి, హిందూ కోట పర్వతాలు. వీటి గురించి అలెగ్జాండరు మరియు అలెగ్జాండర్ చరిత్రకారుడైనటువంటి ప్లూటార్కు కూడా తమ యొక్క చరిత్ర గ్రంథాల్లో మేము హిందూ కోట పర్వతాలను దాటాము, అక్కడ 4 నెలలు అలెగ్జాండర్ గారు విశ్రాంతి తీసుకున్నారన్న విషయాన్ని కూడా రాశారు. కాబట్టి హిందూ, హిందీ అనే పదం మనకి అరేబియాలు అరేబియా వెధవులు తగిలించలేదు. ఇంకా మన దగ్గర నుంచే ఈ పదాన్ని కాపీ కొట్టుకొని తీసుకువెళ్ళి వాళ్ళకి పేర్లుగా, వాళ్ళ పిల్లలకి పేర్లుగా పెట్టుకున్నారు అనే విషయం చరిత్రను పరిశీలిస్తే మనకి రూఢి అవుతూ ఉంది. ఇప్పుడు అసలైన రహస్యం, హిందూ అంటే శివశక్తుల యొక్క కలయిక అనే విషయాన్ని నేను మీకు సశాస్త్రీయంగా శాస్త్రాల యొక్క ఆధారంతో నిరూపించబోతూ ఉన్నాను. నేను పరిశోధనలో అనేక పురాణాలను, శాస్త్రాలను తిరగవేస్తూ ఉంటే నాకు ఎక్కడా కూడా సరైన ఆధారాలు లభించలేదు. కానీ మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రం యొక్క గ్రంథాలను పరిశీలించినప్పుడు స్పష్టమైన ఆధారాలు నాకు లభించాయి. విశుద్ధి చక్రం యొక్క మూల మంత్రము, బీజ మంత్రము హం. ఇక్కడే ఈ హం యొక్క అర్థాన్ని వెతుకుతూ వెళితే అసలైన విషయం నాకు తెలిసింది. ఈ విశుద్ధి చక్రము శివుడి యొక్క చక్రం. ఈ ఉసి విశుద్ధి చక్రానికి అధిదేవత శివుడు. ఆ శివుడు కూడా మామూలు శివుడు కాదు, 5 తలలు కలిగినటువంటి శివుడు. ఆ విశుద్ధి చక్రం ఇంకా శివుడికే కాకుండా శాకిని అనే పేరుతో పిలువబడేటువంటి పార్వతీదేవికి కూడా ప్రతీక. ఆ పార్వతీదేవికి కూడా 5 తలలు ఉన్నట్టుగా తంత్ర గ్రంథాల్లో చిత్రీకరించారు. తంత్ర గ్రంథాల్లో శివుడికి ఇంకా శక్తికి సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ బీజమంత్ర రూపాల్లో, బీజమంత్రాల యొక్క అర్థాన్ని నిక్షిప్తం చేశారు. తంత్ర గ్రంథాలలో ఇచ్చినటువంటి బీజమంత్రాలు లం, వం, రం, హం, ఓం, వీటన్నింటిలో ఈ ఒక్కొక్క బీజమంత్రం ఒక్కొక్క దేవుణ్ణి ప్రతిబింబిస్తే, ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా హం అనే అక్షరం, హా అనే అక్షరం శివుడిని చూపిస్తూ ఉంది. ఈ హా అనే అక్షరమే శివుడికి సంబంధించిన బీజ మంత్రమని మనకి తంత్రశాస్త్రం చెబుతూ ఉంది. తంత్రశాస్త్రం చెప్పినటువంటి మూల మంత్రాలని నేను ఇక్కడ చాట్లో పొందుపరిచాను. ఈ మూల మంత్రాల్లో మీరు ఇక్కడ స్పష్టంగా గమనించాలి. మీరు కనుక పరిశీలిస్తే హం, హౌం అనే పదం మీకు కనిపిస్తుంది. తంత్రశాస్త్రంలో ఇచ్చినటువంటి ఈ పదాల యొక్క అర్థాలను గమనించండి. హా అంటే శివుడు, అవు అంటే సదాశివుడు, ఓం అన్న సదాశివుడు, హా అంటే శివుడు. సదాశివుడు నిర్గుణ రూపంలో ఉన్నటువంటి ఆ శివలింగమే సదాశివుడు. సగుణ రూపంలో ఉన్నటువంటి త్రిశూలధారి అయిన శివుడే శివుడు. సదాశివుడికి శివుడికి పెద్ద భేదం ఏమీ లేకపోయినప్పటికీ ఆ భేదాన్ని నేను సూక్ష్మంగా మీకు వివరించడం జరిగింది. ఇక దుమ్ లేదా దా అనే పదం శక్తిని సూచిస్తుంది. ఆ శక్తే పార్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా సరస్వతీదేవి లేదా బ్రాహ్మి. ఇలా ఒరిజినల్గా నిర్గుణంగా ఉన్న పరబ్రహ్మం నుంచే ఆ పరబ్రహ్మం యొక్క మాయాశక్తి అవతరించింది. ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగంతో ఈ బ్రహ్మాండం అంతా సృష్టించబడింది. ఇదే మన పురాణాలు చెప్పేటువంటి సృష్టి కథనం. ఈ కథనం ప్రకారం శివశక్తుల యొక్క సమ్మేళనమే హిందూ ధర్మం అని మనం చెప్పుకోవచ్చు. ఈ హా అనే అక్షరం, హం అనే మంత్రము శివుణ్ణి సూచిస్తే దూ లేదా దా లేదా దమ్, ఇవన్నీ కూడా ఈ ధాతువు నుంచే వస్తాయి. ఈ దా అనే పదం శక్తిని సూచిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటినీ మీరు కలిపి చదివితే హైందూ లేదా హిందూ అని మనం చెప్పుకోవచ్చు. ఈ హౌమ్ ప్లస్ దుమ్, ఇవి రెండూ కలిపి మనం సంధి యొక్క సూత్రాలను కనుక అన్వయం చేసినట్లయితే సంస్కృతంలో, తెలుగులో మీకు సంధుల గురించి తెలిసే ఉంటుంది. వీటికి సంధుల యొక్క సూత్రాలను అన్వయం చేసినట్లయితే ఈ హౌమ్ దుమ్ కలిస్తే హిందూ, హిందూ లేదా హిందూ అనే పదం మనకి వస్తుందనే విషయం మీకు అర్థమయ్యే ఉండాలి. ఇప్పటికే నేను చెప్పినటువంటి ఈ బీజ మంత్రాల యొక్క వివరణ మీకు వర్ధనా తంత్రము అనేటువంటి అతి ప్రాచీనమైన తంత్ర గ్రంథంలో లభిస్తూ ఉంది. ఈ వర్ధనా తంత్రంలో ఈ హౌమ్ అంటే శివుడు అని అర్థం చెప్పేటువంటి ఆ శ్లోకాన్ని కూడా యథాతథంగా మీకు చూపిస్తూ ఉన్నాను.
హా అంటే శివుడు, ఔ అంటే సదాశివుడు. శూన్యము అనేది ఈ దుఃఖనాశకమైనటువంటి గుర్తు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఆ దుఃఖనాశనమైన దుఃఖనాశకుడైనటువంటి సదాశివుడినే మీరు పూజించాలి. హర హరి అనే పదాలలో ఉండేటువంటి హా అనే ధాతువు యొక్క అర్థాన్ని మనకి ఈ తంత్ర గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. ఇంకా దుమ్ అనే బీజాక్షరానికి అర్థాన్ని కూడా మనకి ఇదే వర్ధన తంత్ర గ్రంథంలో చక్కగా వివరించారు. దా అంటే దేవి, దుర్గాలోని దా అనే బీజాక్షరం బీజమంత్రం కూడా ఇక్కడి నుంచే ఈ తంత్రశాస్త్ర గ్రంథం నుంచే మనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ దుర్గాలో యు అనే అక్షరం యొక్క అర్థాన్ని కూడా సేవ్ చేయడము అంటే దుఃఖాన్ని నుంచి మనల్ని రక్షించడము అనే అర్థం వస్తూ ఉంది. దుర్గా అంటే ఓ దేవి, దుఃఖాన్ని దూరం చేసే దేవి అనే అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు ఈ హిందూ అనే పదం ఎలా వచ్చింది అనే విషయాన్ని మరికొంత సూక్ష్మంగా పరిశీలిద్దాం. హిందూని విడదీసినట్లయితే హిమ్ ప్లస్ దు. హిమ్ అనే మంత్రం, హిమ్ అనే పదం మనకి ఇంతకు ముందే మనం చర్చించుకున్నట్టుగా హైమ్ అనే బీజాక్షరం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. ఇప్పుడు దు అనేది దుమ్ అనే బీజాక్షరం నుంచి వచ్చింది. ఇప్పుడు హైమ్ దుమ్, హైందవులు, హైందవుడు అనే పదాన్ని కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. హైమావతి, ఇంకా హైందవుడు, హిందువుడు అని కొంతమంది అన్న చాలామంది హైందవులు అని పిలుస్తూ ఉంటారు. బహుశా ఒరిజినల్ పదం హైందవుడు, హైందవ మతం అని పిలుస్తూ ఉంటారు. ఒరిజినల్ హైందవం కాస్త ప్రజల యొక్క వ్యవహారాల్లో ఉచ్చారణను అనుసరించి బహుశా హిందువుగా మారి ఉండొచ్చు. ఇక్కడ ఈ హిందూ మతం శివశక్తుల యొక్క సమ్మేళనాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి కొంతమంది ఈ హిందూ మతం లేదా ఈ హిందూ ధర్మం కేవలం శైవ మతాన్నే చూపిస్తుందని పొరపడవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి శివుడు, మహేశ్వరుడు, ఈ మహేశ్వరుడు ఇంకా త్రిశూలధారి అయినటువంటి ఆ కైలాసంలో ఉండే శంకరుడు కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి లింగరూపంలో ఉన్నటువంటి సదాశివుడు. ఈ లింగరూపం నుంచే సకల సృష్టి ఆవిర్భవించిందని, ఇంకా త్రిమూర్తులు శక్తి స్వరూపం కూడా ఆ సదాశివుడే తనలోని సగభాగాన్ని శక్తి స్వరూపంగా సృజించాడని మనకి అనేక పురాణాల్లో స్పష్టంగా రాసి ఉంది. ఇంకా హరిహరులు ఒక్కరే అంటూ అనేక ఉపనిషత్తులు స్పష్టంగా ఘోషిస్తూ ఉన్నాయి. హరిలో హా ఉంది, హరాలో హా ఉంది. శివుణ్ణి చాలామంది ఎక్కువగా శివ అనే పదంతో కంటే కూడా హర అనే పదంతో సంబోధిస్తూ ఉంటారు. ఇంకా విష్ణువుని హరి అనే పదంతో ఎక్కువగా వాడు భాషలో పిలుస్తూ ఉంటారు. హరిహరుల్లో రెండింటిలో హా ఉంది కాబట్టి ఈ హైమ్, హౌమ్, హిమ్ అనేటువంటి బీజాక్షరం ఇంకా ఒక్క శైవతత్వాన్నే కాకుండా వైష్ణవతత్వాన్ని కూడా సూచిస్తూ ఉంది. దుమ్ దా అనే బీజాక్షరం శక్తి తత్వాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి వైష్ణవ, శాక్తేయ ఇంకా శైవాల యొక్క మూడు బీజాక్షరాలు, మూడు మంత్రాలు, ముగ్గురు దేవుళ్ళ యొక్క కలయికతో మన ధర్మానికి అత్యంత గొప్పగా ఉన్నతంగా హిందూ, హైందూ అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హిందువులు అనే పదానికి అర్థాన్ని పరిశీలిస్తే శివభక్తులు, ఇంకా వైష్ణవ భక్తులు, శాక్తేయ భక్తులు అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా అత్యంత గొప్ప దైవ భక్తులని చెప్పుకోవచ్చు. హిందూస్థాన్, హిందూ దేశము అంటే దేవుళ్ళ యొక్క దేశము, దేవుళ్ళని పూజించే వాళ్ళ యొక్క దేశము అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. హిందూ అనే పదం నుంచే మనకి అనేక పదాలు, అనేక ప్రాంతాలు పేర్లు కూడా వచ్చినట్టు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ హైందవం, హిందూం
అనే బీజాక్షరాల నుంచే హిందీకి ఆ పేరు వచ్చింది. హిమాలయాలు హిమ్ అనే బీజాక్షరం నుంచే హిమాలయాలకు ఆ పేరు వచ్చింది. హిందూ కుష్ హిందూ కోట పర్వతాలకి ఈ హిమ్దుమ్ అనే బీజాక్షరాల నుంచి ఆ పేరు వచ్చింది. ఇంకా ఈ నదులు పర్వతాలంటే ఈ మధ్య కొంచెం మార్పులు చేర్పులు చెందుతూ ఉండవచ్చు, కానీ మహాసాగరాలు ఓషన్స్ అనేవి మార్పులు చేర్పులు లేకుండా వేల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, ఉంటాయి కూడా. అటువంటి సముద్రానికి కూడా హిందూ మహాసాగరం, హిందూ మహాసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది. అంటే హిందూ అనే పదం మన శాస్త్రాలలోనే కాదు, మన యొక్క నరనరాలలో జీర్ణించుకుపోయి మహాసముద్రాలకి ఇంకా మహాపర్వతాలకి మనం ఈ హిందూ అనే పేరును పెట్టుకున్నాం. భాషకి హిందూ అనే పేరు పెట్టుకున్నాం. ఇంకా అనేక ప్రాంతాలకు కూడా ఈ హిమ్ దుమ్ అనే బీజాక్షరాల నుంచే అనేక పేర్లను పెట్టుకోవడం జరిగింది. మనం యోగ శాస్త్రంలో పరమాత్మను హంస అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఈ హంసలో హమ్ అంటే శివుడు, సా అంటే శక్తి. ఈ రెండింటి యొక్క కలయికని హంస అని పిలుచుకుంటాం యోగ శాస్త్రంలో. ఈ హంసలో కూడా హిందూ పదంలోని బీజాక్షరాలే ఉన్నాయి. హిందూ అనే పదం గురించి మనల్ని ఇన్ని ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళ యొక్క మతానికి వాళ్ళ యొక్క పేరుకి సంబంధమే లేదనే విషయాన్ని చివరగా నేను ఒక్క మాటలో చెప్పబోతూ ఉన్నాను. ఇస్లాం అంటే ఒరిజినల్ అర్థం సబ్మిషన్, సరెండర్, టోటల్ సరెండర్. అంటే ఒకరికి బానిసరిగా అవ్వడమే, బానిసత్వమే ఇస్లాం యొక్క అసలైన అర్థం. మరి ఈ బానిసత్వం అనే పదాన్ని తమ యొక్క మతానికి పేరుగా పెట్టుకున్న వాళ్ళకి అసలు ఈ పదానికి అర్థం తెలుసా? ఈ బానిస ఇస్లాం అంటే బానిసత్వం, ముస్లింలు అంటే బానిసలు, ఇదే అసలైన అర్థం. ఇప్పుడు వాళ్ళ దేవుడికి వాళ్ళ మతానికి సంబంధమే లేదనమాట. ఇక క్రీస్తు విషయానికి వస్తే క్రైస్త అనే పదం మనకి హిబ్రూలో అసలు లేనే లేదు. అక్కడ ఉండే పదం మెస్సయ్య. ఈ మెస్సయ్య అనే పదం గ్రీకులోకి వచ్చేసరికి క్రైస్తు క్రీస్తు అయిందని అబద్ధాలు రాశారు. అసలు ఈ క్రీస్తు అనే పదమే గ్రీకులో లేకపోతే యేసు పదం, యేసు యొక్క ఒరిజినల్ పేరు యెహోషువా అయితే మరి యేసు యొక్క పేరుకు సంబంధం లేని హిబ్రూలో లేనటువంటి ఈ క్రీస్తు అనే పదాన్ని తమ యొక్క మతానికి వాళ్ళు ఎందుకు పేరుగా పెట్టుకున్నట్టు? దీనికి అసలు ఎక్కడ సమాధానమే లేదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మతం యొక్క అర్థాన్ని వివరించుకోవాల్సిన సమయం వచ్చింది. హరి ఓం తత్సత్.